ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత కుమారుణ్ణి పాదయాత్ర చేయించి పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాడు పాపం తన పాదయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ ప్రజల్లో ఎక్కడా కూడా ఆ పాదయాత్రకి ఆదరణ లేకపోవడం ప్రజల నుంచి ఎక్కడ స్పందన రాకపోయేప్పటికీ మళ్ళీ దత్తపుత్రుణ్ణి లైన్లో దించాడు దత్తపుత్రుడు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప అతనేమి గత 2014 నుంచి 2019 లోపు మేము ఇది చేశాము మేము మా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా సోదరుడు లోకేష్ అని చెప్పని అతను చెప్పుకునే పరిస్థితి లేక ప్రతి రోజు కూడా ఈ ప్రభుత్వం మీద బొరుజల్లడం జగన్ మోహన్ రెడ్డి గారి మీద బొరుజల్లడం తప్ప అతనికి కూడా ప్రజలు ఎక్కడ క్రెడిబిలిటీ లేకపోవడం ఒక మీటింగ్ కి ఒక మీటింగ్ కి పొంతం లేకపోవడం ఒక మీటింగ్ లేమో ముఖ్యమంత్రికి నాకు అర్హత లేదంటాడు ఒక మీటింగ్ లేమో నాకు ఇస్తే ముఖ్యమంత్రి తీసుకుంటా అని చెప్తాడు ఒక మీటింగ్ లేమో చంద్రబాబుకి పరిపాలన బాగుందని చెప్తాడు ఇవన్నీ కూడా పొంతం లేక మళ్ళీ అతను కూడా రంగంలో దిగాడు వృద్ధ తండ్రి 45 ఏళ్ళ ఇండస్ట్రీ కూడా రంగంలో దిగి అతను కూడా యాత్రలు చేస్తున్నాడు వీళ్ళ ముగ్గురు యాత్రలు చేసుకుంటూ నేను ముగ్గురిని ఒకటే ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు 45 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి అంటే ప్యాకేజ్ తీసుకున్నా గానీ 10 సంవత్సరాలు పార్టీ అని పెట్టి పెట్టడానికి మన నారా లోకేష్ గారు ఆయన కూడా మంత్రిగా పనిచేశారు వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరానికి కానీ గుంటూరు గాని ఏం చేశారని చెప్పే ధైర్యం ఉంది వాళ్ళకి ఏమన్నా గానీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా విజయవాడని గుంటూరుని మోసం చేసిన వ్యక్తులు ఇద్దరు కూడా ముగ్గురు కూడా గతంలో పుష్కరాలని చెప్పిన వంక పెట్టుకొని 40 దేవాలయాల్ని కూల్చేసిన ద్రోహులు ముగ్గురు కూడా హిందూ ద్రోహులు చంద్రబాబు గాని నారా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ నలుగురు కూడా ముగ్గురు కూడా 40 దేవాలయాల్ని దుర్మార్గంగా కూల్చేసి 40 దేవాలయాలతో పాటు మహాత్మా గాంధీ గారి విగ్రహాల్ని పొట్టి శ్రీరాములు విగ్రహాల్ని ధ్వంసం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళు హిందూ ద్రోహులుగా పిలవబడతారు ఈ రాష్ట్రంలో హిందూ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హిందూ ద్రోహులే వీళ్ళు వచ్చి ఈరోజు వీళ్ళకున్న పచ్చ ఛానల్స్ ద్వారా గతంలో ఒకటో రెండో పత్రికలు ఉన్నాయి ఇప్పుడు దానికి ఒక 3-4 ఛానల్స్ యాడ్ అయినాయి ఈ 60 మంది కలిసి ఈ ప్రభుత్వం మీద బురదలాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు ఈ 6 ఈ 9-10 మంది కలిసి ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి అంటే బురదజల్లే ఉద్యమం చేస్తారు తప్ప ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజల్ని కానీ మార్చలేకపోతున్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళలో నేను మళ్ళీ చెప్తున్నా వరల రామయ్య గారు ఆయనకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం బుద్ధ వెంకన్నకి సంక్షేమ పథకాలు అందించాం జనసేన పార్టీ నాయకులకు కూడా మేము గడప గడపకి వెళ్ళినప్పుడు పథకాలు అందించడం జరుగుతుంది ఇవన్నీ చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ తెలుగుదేశం కేడర్ కానీ జనసేన కేడర్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి 175 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటుంటే వీళ్ళ ముగ్గురు పకటకల్లకు అంటున్నారు నేను ఒక్కటే చెప్తున్నా చంద్రబాబుకి లోకేష్ పాదయాత్ర మీద నమ్మకం ఉంటే మా కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు కదా నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పి సత్తా చంద్రబాబుకు ఉందా అదేవిధంగా దత్తపుత్రుడికి అతను వారాహి యాత్ర చేస్తున్నాడు కదా అతని మీద నమ్మకం ఉంటే అతను 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలుగుతాడా వీళ్ళ ముగ్గురు కూడా సన్నాసులు కాబట్టి ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి నిజంగా మీకు ప్రజాబలం ఉంటే మీరు 170 సీట్లో పోటీ చేయొచ్చు కదా మళ్ళీ ఒకరికొకరు తోడు కావాలి మళ్ళీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఈ ఒక్క సత్తా లేదు నేను నిన్న చెప్పాను మొన్న చెప్పా వీళ్ళందరికీ కూడా చెప్పా ఈరోజు విజయవాడ నగరంలో ఎవరు మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర కాదు అది నిన్న మా అవినాష్ చెప్పిన ప్రకారం ఈవినింగ్ వాక్ అనమాట కేవలం 20 నిమిషాల్లో మా కన్వెన్షన్స్ అయిపోయింది 20 మినిట్స్లో మీరు కావాలంటే చూసుకోండి కావాలంటే 20 నుంచి 25 నిమిషాల లోపు
మా నియోజకవర్గం పూర్తయిపోయింది అది పాదయాత్ర అంట పొన్న నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు ఏంటి మనం ఏం చేశాము విజయనగరం నగరానికి మనం ఏం చేశాము ఈ రోజు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి విమర్శించే అర్హత ఉందా కనీసం వీళ్ళకి మీ విజయనగరం నగరానికి చేసేని చెప్పి దమ్ము ధైర్యం ఉందా లోకేష్ పాదయాత్రని సాక్షాత్ వాళ్ళ ఎంపీలే కేసినాని గాని గల్లా జయదేవ్ గాని బహిష్కరించారు వాళ్ళే వాళ్ళ పార్టీ ఎంపీలే లోకేష్ పాదయాత్రని బహిష్కరించారు వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది లోకేష్ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు కేవలం జగ్గాపేట నుంచో తిరువూరు నుంచో లేతే నందిగామ నుంచో మైలవరం నుంచో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పేడి వర్కర్స్ తీసుకొచ్చారు తప్ప ఒక్క నాయకుడిని తీసుకురాగలిగారా వీళ్ళు ఈ పాదయాత్రల గురించి మన వారాహయాత్రలు వేసుకొని పాదయాత్రలు వేసుకొని అన్నీ తిరుగుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అదే విధంగా నిన్న ఏదో నేను టీవీలోనో అట్లా స్క్రోలింగ్ చూశాను ఆర్యవేసులకి ఏదో అన్యాయం చేస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పని అంటే మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కనీసం ఆర్యవేస కార్పొరేషన్ దిగే ముందు అంటే ఎలక్షన్స్ కు ఒక నెల ముందో 15 రోజుల ముందో ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆ కార్పొరేషన్ కనీసం చైర్మన్ సీట్లో కూడా కూర్చో ముందే మీకు ఎలక్షన్ కూడా వచ్చేసింది మీరు ఇళ్ళొచ్చి ఆర్యవేస కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దానికి మీరు నిధులు ఇస్తాం ఏ గతంలో 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తామని చెప్పని ఆర్యవయస్సులకు కూడా పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదే విదేశీ విద్య ద్వారా ఆర్యవయస్సులకు కూడా ఫారం పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్యవయస్సులకు మేలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం మాది అని చెప్పని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను గతంలో అయితే కనుక సీ ట్యాక్స్ కే నరసరాపేటలో కే ట్యాక్స్ అని చెప్పని నారా లోకేష్ ట్యాక్స్ అని చెప్పి చాలా ఉండేవి కానీ ఈరోజు ఒక జీఎస్టీ తప్ప ఏదైతే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేసే ట్యాక్సులు తప్ప ఎక్కడా కూడా ఆర్యవయస్సుల వ్యాపారంలో ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు వీళ్ళు వచ్చి మేలు చేస్తారట ఆర్యవయస్సులు ఏం చేశారో మాకు తెలీదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవయస్సులకి తగిన గౌరవం ఇచ్చారు ఎంతో మందికి గౌరవం ఇచ్చారు ఈరోజు పదవుల్లో కానీ అదేవిధంగా మిగతా అదర్ ఇష్యూస్లో కానీ టీటీడీ డైరెక్టర్స్లో కానీ అదేవిధంగా ప్రముఖ దేవాలయాల్లో కానీ ఆర్యవయస్సులకి ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా మా ద్వారా ఏదైతే ఆర్యవయస్సుల సత్రాలు ఉంటాయో గతంలో అది ప్రభుత్వ పరిధిలో ఉండేవి వాటన్నింటినీ కూడా ఈరోజు ఎవరైతే ఆర్యవయస్సులు నడుపుతున్నారో వాళ్ళకే అప్చేమని చెప్పిన జీవో ఇచ్చిన వ్యక్తి గతంలో నవంబర్ ఫస్ట్ మన ఆంధ్ర రాష్ట్ర ఆదరణ దినోత్సవం ఉండేది దాన్ని తీసుకెళ్లి జూన్ 2 మార్చింది ఎవరండి లోకేష్ గారు చెప్పండి మీరు మీ నాన్న చంద్రబాబు నాయుడు కదా మరి దాన్ని మళ్ళీ నవంబర్ ఫస్ట్ మార్చింది ఎవరు అది పొట్టి శ్రీరాములు గారికి ప్రాణజాగ ఫలితంగా వచ్చింది నవంబర్ ఫస్ట్ అనేది దాన్ని ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారు వద్దంత కానీ జయంతి గారు అధికారికంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొట్టి శ్రీరాములు గారిని విస్మరించి అదేవిధంగా ఆర్యవేసులను ఇబ్బంది పెట్టిన మీరు వయసుల గురించి మాట్లాడతారు ఎవరు నమ్మరండి ఈ రాష్ట్రంలో ఏ వయసులు నమ్మరు చంద్రబాబును కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆర్యవయసుల మీద కపట ప్రేమ చూపిస్తే నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్యవాసులకి ఆర్యవయసులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కామెంట్లు మారండి ఏదో యాక్కోసంతో మారితే మీరు హీరో అనుకుంటారేమో మీరు సినిమాల్లో హీరో అని చెప్పిన గతంలో అనుకునేవాళ్ళు సినిమాల్లో కూడా మీరు జీరో అయిపోయారు ఈ మధ్యకాలంలో చూసుకోండి కావాలంటే సినిమాలో జీరో అయిపోయారు రాజకీయాల్లో జీరో అయిపోయారు మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడతారు దయచేసి మీరు ఈ విమర్శలు మానుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కనుక ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఇది మర్యాద అనే పద్ధతి కాదు మేమందరం ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉంది నీకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నారా లోకేష్ కానీ సత్తా ఉంటే మేము పోటీ చేస్తాం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి సత్తా ఉంటే చెప్పమని చెప్పండి జనమల ముందు చెప్పమని చెప్పండి పేడ్ వర్కర్స్తో ఈవినింగ్ వాక్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే జోకర్ కింద జనాలు లెక్కేస్తారు తప్ప నారా లోకేష్ పాదయాత్రను కానీ వారాహయాత్ర చేసే పవన్ కళ్యాణ్ కానీ ఉదయాత్ర చేసే చంద్రబాబు కానీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.